శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయకారుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీకు పరిచయం కాబోతున్న వాగ్గేయకారులు శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి గారు. వీరు 18వ శతాబ్దానికి చెందినవారు. వీరు తెలుగువారు అయినప్పటికీ తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలో కాయత్తూరు గ్రామానికి వలస వెళ్ళారు. వీరు శ్రీ సొంటి వెంకట సుబ్బయ్య గారి శిష్యులు. శ్రీ గురుమూర్తి శాస్త్రి గారు లక్ష లక్షణ విద్వాంసులే కాకుండా గొప్ప వాగ్గేయకారులు. వీరు తెలుగు సంస్కృత భాషల్లో ఉద్దండ పండితులు. గురుమూర్తి శాస్త్రి గారు వారి గురువుగారిని కీర్తిస్తూ 1000 గీతాలు కీర్తనలు అనేకం రాశారు. అందువల్ల వీరికి 1000 గీతాల గురుమూర్తి శాస్త్రి గారిగా పేరు పొందారు. ఇప్పుడు సభాపతి హృదంబుజే సదా భజే మోహన రాగం రూపకతాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి గారి రచన మోహన రాగంలో సభాపతి చెప్తానమ్మా రూపకతాళం. ముందుగా మోహన రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. సరిగా పద సా సాదా పగరి సా. ఒకసారి పాడతావా ఆరోహణ అవరోహణ? పల్లవ చెప్పుకుందామా. సభాపతి గపద సదాదప సభాపతి హృదం భుజే పాపాగదపగరిస హృదం భుజే సభాపతి హృదం భుజే సభాపతి హృదం భుజే సదా భజే. ఇక్కడ సదా అన్నది స్వరాక్షరం. ఓకే, సదా భజే విమలం విమ గాధబలం గరిగస విమలం. అది మొదటి సంగతి. ఒకసారి మొదటి సంగతి పాడతావా? సభాపతిం హృదం భుజే సదా భజే విమలం. మళ్ళీ సభాపతిం హృదం భుజే సదా భజే విమలం. రెండో సంగతి చెప్పుకుందామా? సభాపతి గపద సరిగరి సదప సభాపతి హృదం భుజే దరిస దపదప గరిస సదా భజే సరిగరి సదసరి సదా భజే విమలం గదపదపగరిగస విమలం. రెండో సంగతి పాడతావా? సభాపతిం హృదం భుజే
భజే విమాలం విమాలం విమాలం. ఇంకొకసారి పాడు. సభాపతి హృదయం భుజే సదా భజే విమాలం. మూడో సంగతి చెప్పుకుందామా? సభాపతి గపద సరిగ పగరి సభాపతి సరిగరి సద పద హృదయం భుజే హృదయం భుజే గరి సదప సదా భజే సదా భజే గపద సద పగరి సరి విమలం సదా భజే. ఇక్కడ ఒక రకమైన రిధము ఎంత బాగా సెట్ చేశారో గురుమూర్తి శాస్త్రి గారు. సదా భజే విమలం సదా భజే విమలం. ఇది మూడవ సంగతి. ఒకసారి పాడతావా? సభాపతి హృదయం భుజే సదా భజే విమలం సభాపతి సభాపతి హృదయం భుజే హృదయం భుజే సదా భజే సదా భజే. అని ఆపాలి. ఈ మోహన్ రాగంలో నాగలింగం అని చెప్పి ఒక దీక్షల వారి కృతి ఉంది. అది చాలా మంచి కీర్తన, చౌకాల కీర్తన. దానికి ఎంత స్టేటస్ ఉందో ఈ కీర్తనకి కూడా అంతే స్టేటస్ ఉంది. అంటే ఏంటి, పాండిత్యపరంగా. అలాగే త్యాగరాజస్వామి వారి మోహనారామ, ననుపాలింప అవన్నీ ఒకటే స్టాండర్డ్ కీర్తనలు. దానికి ఏమాత్రం తీసిపోతే కీర్తన స్వరకల్పన వేసుకోవడానికి అనువుగా ఉంది, సబ్మైన్గా పాడుకోవడానికి అనువుగా ఉంది. బాగా సాధన చేసి కచేరీలో పాడండి. ఏమా నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. సభాపతి హృదయం భుజే సదా భజే విమలం 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 సభాపతి హృదయం భుజే సదా భజే విమలం. విభావరి సశోభి మౌళి విలసితం సతతం విభావరి పాదాహతి జన
ఇప్పుడు నీరజనయన ధనుజమిదళన్న ధన్యాసి రాగం ఆరితాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి గారి రచన ధన్యాసి రాగంలో చెప్తాను ఆరితాళం. ముందుగా ధన్యాసి రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. అది ఆరోహణ అవరోహణ. పల్లవ చెప్పుకుందామా? నీరజనయన సగమపని సదప నీరజనయన ధనుజ పమప ధనుజ విదళన చణ పపమగమపప విదళన చణ నీరజనయన ధనుజ విదళన చణ నీరజనయన ధనుజ విదళన చణ నిఖిల పని సత్ నిఖిల భువన సగరి సత్ భువన నిఖిల భువన పని సగరి సత్ నిఖిల భువన మోహన సనిత సనిదప మోహన చర పమగ చర నదప మగరి సని సత్ నిఖిల భువన మోహన చరణ నిఖిల భువన మోహన చరణ నీరజనయన. అది మొదటి సంగతి. ఒకసారి పాడతావా? నీరజనయన ధనుజ విదళన చన నిఖిల భువన మోహన చరణ. అది రెండవ సంగతి చెప్పుకుందామా? నీరజనయన ధనుజ విదళన చణ నీరజనయన ధనుజ విదళన చణ నిఖిల భువన మో నిఖిల భువన మో పని సగరి సనిద నిఖిల భువన మో హన పని సరి హన చర పని సరి సనిద హన చర అది హన చరణ మమ మగరి సరి సన చరణ చర సనిదప
అనచరణ. రెండో సంగతి ఒకసారి పాడతావా? పాడు. నీరజనయన దనుజ విదళన చన నిఖిల భువనమో అనచరణ. నీరజనయన అని ఆపాలి. ఆపు. నీరజనయన. ధన్యాసి రాగంలో మంచి కీర్తన ఇది. పైడాల గురుమూర్తి శాస్త్రి గారు అందించారు మనకి. ఇది బాగా సాధన చేసి కచేరీలో పాడారు. అలాగే నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. నీరజనయన దనుజ విదళన చన నీరజనయన దనుజ విదళన చన నిఖిల భువన మోహన చరణ. 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 నీరజనయన. మర జనక సుకుమార జనక జ మర జనక సుకుమార జనక జ మాననీయ కమనీయ సుగాత్ర. మర జనక సుకుమార జనక జ మాననీయ సుకుమార సుగాత్ర. నీరజనయన దనుజ విదళన చన నిఖిల భువన మోహన చరణ. నీరజనయన. మమ తు భువనమసి వససి సువితరసి మమ తు భువనమసురససి సువితరసి మహిత ఫలమభిజవేత స్ఫురసి మమ తు భువనమసి వససి సువితరసి మహిత ఫలమభిజచేత స్ఫురసి గమన విజిత గజరాజరసి రసిక గమన విజిత గజరాజరసి రసిక కవి జన వచసి సంచరసిక సరళి గమన విజిత గజరాజరసి రసిక కవి జన వచసి సంచరసిక సరళి. నీరజనయన దనుజ విదళన చన నిఖిల భువన మోహన చరణ. నీరజనయన. ఈనాటి కార్యక్రమం ద్వారా శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి గారి రెండు రచనలు మీకు అందించాం. వచ్చే కార్యక్రమంలో పైడాల గురుమూర్తి శాస్త్రి గారి మరొక రెండు రచనలు మీ ముందుకు తీసుకొస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.